హాయ్, ఇది మా ఊరికి ఇందుకూరుపేటకి దగ్గర గంగపట్నం అండి. గంగపట్నంలో వచ్చేసి చాముండేశ్వరి దేవ అమ్మవారి ఆలయం ఉంది, బాగా ఫేమస్ అండి. ఏది మొక్కుకున్నా జరిగిపోద్దని కొంగు బంగారం అని చెప్పి వస్తారు ఇక్కడికంతా కూడా. రాండి అక్కడికి వెళ్దాము, ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీ అందరికీ కూడా. పదండి వెళ్దాం. గుడి దగ్గర చూడండి, ఇది ప్రాంగణం స్టార్ట్ అయ్యింది. మనం ఎంట్రన్స్ లోకి వచ్చున్నాము. స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. స్టార్టింగ్లో చూడండి, చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు సండే, అందులో విపరీతంగా ఉంటారండి జనాలు, అమ్మవారికి మొక్కుకునే వాళ్ళంతా కూడా. చూడండి ఒకసారి, ఇది పుష్కరిని చూడండి. ఇది ఇది అమ్మవారి పుష్కరిణి అండి. ఇది కోనేరు అంటాము. చూడండి ఎంత పెద్దదంతా. కోనేరు మధ్యలోనండి శివపార్వతులది మండపం ఉందండి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు ఇక్కడ తెప్పోత్సవం చేస్తారండి. మధ్యలో శివుడు పార్వతివి విగ్రహం ఉంది చూడండి. చూడండి శివుడు పార్వతి విగ్రహం కోనేరు మధ్యలో ఉందండి. చాలా అందంగా ఉంది కదా. అవి కళ్యాణ మండపాలు అండి. ఇవి మనకి మ్యారేజెస్ ఏమైనా చేసుకోవాలంటే అక్కడ దేవుడి దగ్గర కళ్యాణ మండపాలు. అది ఈరోజు సండే చూడండి, ఎంత మంది ఉన్నారో, విపరీతమైన క్రౌడ్. ఎండ చాలా ఎక్కువగా ఉందండి, ఎండకి స్వెట్టింగ్ అయిపోతా ఉంది బాగా. అదండి లోపలికి వెళ్దాం గుడి దగ్గరికి. Yeah.
ఆన్ చేస్తున్నా. ఉత్సవం కోసం లేదండి. ఇది అమ్మవారి గుడికి లోపలికి వెళ్ళడానికి క్యూ సిస్టమ్ అండి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది మరియు డబ్బులది కూడా ఉంటుందండి. అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కానీ లోపలికి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. అక్కడ రాసి పెట్టున్నారు బోర్డు కూడా. అందువల్ల ఇక్కడ వరకే నేను వీడియో కవరేజ్ చేశానండి. ఆ లోపలికి వెళ్ళలేకపోయాను. డైరెక్ట్ అమ్మవారి ఫోటో వీడియో తీయలేకపోయాను నేను. సో అంతవరకే నేను ఇక్కడ వర్క్ చేశానండి. ఇక్కడ గంగమ్మ తల్లి అండి. ఇక్కడ అక్కడ ధ్వజస్తంభం పక్కనేనండి. ఇది కూడా అమ్మవారు ఉంటారు. ఇక్కడ చిన్న విగ్రహము గుడిలా కట్టుంటారు. అక్కడ భక్తులు టెంకాయలు కర్పూరం అది వెలిగిస్తున్నారండి. ఆ తర్వాత ఇక్కడ ప్రసాదం లడ్డు చూడండి. ఆ మండపంలోనే ప్రసాదాలు ఇక్కడ లడ్డు పులిహోర ప్రసాదంగా దొరుకుతుందండి. అది అక్కడ అమ్ముతున్నారు. దాని పక్కనే చూడండి అమ్మవారికి సమర్పించిన చీరలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇది మనకి 200 నుంచి మనకి చీరను బట్టి ప్రైస్ రేట్ ఉంటుంది. మనకి నచ్చింది కొనుక్కోవచ్చండి ఇక్కడ అమ్మవారి చీరలు. ఇక్కడ భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గరకు వచ్చేసి వాళ్ళ కోరికలు సమర్పించుకుంటున్నారండి.
ఇక్కడ లోపలికి డైరెక్ట్ గా మనకి అమ్మవారి దగ్గర వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి అండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ధ్వజస్తంభం ఉంది కదండి దాని ముందు వైపు నుంచి నంది ఉంటుందండి అక్కడ పైన రంధ్రాలు ఉంటాయి దాంట్లో నుంచి అయితే అమ్మవారు ఇంత ముందు కనపడేవాళ్ళండి డైరెక్ట్ గా చూడడానికి అమ్మవారి విగ్రహం కానీ ఇప్పుడు దాని నుంచి చూద్దాము వీడియో తీద్దామని ట్రై చేశాను బట్ అక్కడ వీళ్ళు జనాలు అడ్డం వచ్చేస్తున్నారండి అందువల్ల అక్కడ కుదరలేదు ట్రై చేశాను బట్ కుదరలేదండి అక్కడ ఇది గుడికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అండి ఇది మనం అక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలి లేదా అన్నదానాలు లేదంటే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళని కనుక కన్సల్ట్ అయితే అక్కడ మనీ పే చేసుకొని వాళ్ళు ఏ విధంగా మనం చేయాలనేది వాళ్ళు మనకు వివరించి చెప్తారండి చేస్తారు సండే కదా మన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండాలి కదా బాగా ఎవరో ఒకరు ఉంటే షామి అనాలి జనం బాగున్నారు ఈరోజు ఎక్కువగా బిర్యానీయే బిర్యానీ బిర్యానీలే బిర్యానీ ఇక్కడ పెట్టిన బిర్యానీ ఈరోజు అంతా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మరిన్ని వీడియోస్ ఆసక్తికరంగా నేను తీయాలి అంటే మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి నాకు మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్